హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం బాడీ కలర్లతోటి బ్లౌజ్ కటింగ్ కానీ మెషర్మెంట్స్ కానీ తీసుకునేటప్పుడు నెక్ వాళ్ళకి చెప్పినంత తీసుకున్నాం అనుకోండి తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత నేను నాకు ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా మీరు ఫేస్ చేస్తుంటే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో వాళ్ళు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు చూసి చెప్తే ఫైవ్ ఇంచెస్ చాలా అన్నారు ఇప్పుడు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టమంటున్నారు కొంచెం కిందకి దింపమంటున్నారు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి కట్ చేయడం అనేది చాలా చాలా భయంగాను ఇబ్బందిగాను ఉంటుంది సో నేను చెప్పిన టిప్స్ అయితే ఒకసారి అయితే కటింగ్ చేసి చూడండి మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది నేనైతే ఒక వన్ ఇంచ్ వరకు అయితే డౌన్ చేశానండి బాడీ మెషర్మెంట్తో తీసుకున్నప్పుడు ఫైవ్ ఇంచెస్ వరకు కావాలని అడిగితే కావాలి అన్నారు ఇప్పుడు వచ్చేసి మాకు ఇంకా కొంచెం డీప్ కావాలి అంటున్నారు సో వా అయితే మనం ఇలాగ నిదానంగా కట్ చేసుకోవాలి అరిచేతి సహాయంతో కదలకుండా బ్లౌజ్ని వాళ్ళు ఆల్రెడీ మార్కింగ్ వేయమని చెప్పాను వాళ్ళకి మీకు ఎంత అంతవరకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ వేయమని చెప్పాను వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు కాకుండా బ్లౌజ్ వేసుకున్న తర్వాత మీకు ఎంతవరకు కావాలంటే చాక్పీస్తో మార్కింగ్ వేసి నాకు ఇస్తే నేను అప్పుడు కటింగ్ చేసి స్టిచ్ చేస్తానని చెప్పాను సో అదేవిధంగా కటింగ్ చేశాను స్టిచ్ చేశాను వాళ్ళకి బాగా నచ్చింది సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే భయపడతారండి కుట్టిన బ్లౌజ్ రౌండ్ అని షేప్ అవుట్ అవుతుందా ఏంటి అని సో ఆ ప్రాబ్లం లేకుండా ఈ ఒక్క వీడియోతో మీకు చాలా ధైర్యంగా ఉండేటట్టు అయితే వీడియో ఉంటుంది చూడండి ఇలాగా ఆఫ్ కింద కట్ చేశాను కదా స్టార్టింగ్లో కట్ చేయలేదండి ఓన్లీ ఇక్కడ డౌన్ సైడ్ నుంచే కట్ చేశాను డౌన్ నుంచి అయితే స్టార్ట్ నుంచి కట్ చేసామనుకోండి షోల్డర్ అనేది చిన్నగా అయిపోతుంది బ్యాక్ ఏమో ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ ఏమో చిన్నగా అయిపోతుంది అందుకని నేను పై నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేసి మిగతాది కట్ చేశాను ఇప్పుడు నేను పైపింగ్ స్టిచ్ వేస్తాను కదా పైన అనేది కవర్ అయిపోతుంది చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించేస్తాను సో ఇప్పుడు నేనైతే క్రాస్గా ఉన్న అయితే తీసేసుకున్నాను సిల్వర్ కలర్ క్లాత్ టూ ఒక పీస్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే చూడండి నేను వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాను ఇలాగా వన్ సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేస్తాను మామూలుగా మనం పైపింగ్ కోసం ఎలాగైతే చేస్తామో సేమ్ అదే విధంగా ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూస్తున్నారా వీడియోలో ఎలాగైతే నేనైతే స్టిచ్ వేస్తున్నానో సేమ్ అదే విధంగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి పైపింగ్ కోసం ఇదంతా నేను పైపింగ్ కోసమే క్రాస్కున్న క్లాత్ని కట్ చేసాను సో నీట్గా ఉండాలండి నీట్గా ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది సో ఫినిషింగ్ కదా మనకి మెయిన్ వచ్చేసి సో ఇలా కట్ చేసిన తర్వాత వన్ నుంచి ఉంచేటట్టు చూసుకోండి ఇలాగా ఎగస్ట్ క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి కరెక్ట్గా వన్ ఇంచ్ ఉండాలి వన్ ఇంచ్ ఉంటేనే ఫినిషింగ్ బాగుంటుంది హెమ్మింగ్తో పని లేకుండా సైడ్ కూడా మనం స్టిచ్ అనేది వేసేయచ్చు మొత్తం కూడా ఇలాగా వన్ ఇంచ్ వరకు వచ్చేటట్టు కట్ చేసుకోండి సో ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు చూడండి నేనైతే నెక్కకి ఎలా వేస్తానో నెక్ పైనుంచి వన్ ఇంచ్ వరకు వదిలేసాను కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సో ఇప్పుడైతే లైనింగ్ని ఒరిజినల్ని అటాచ్ చేసేసుకుందాం ఇలాగా ఇలా మొత్తం కూడా లైనింగ్ని ఒరిజినల్ని అటాచ్ చేసేసుకోండి అప్పుడు మీకు కుట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది లేకపోతే మీకు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇలా కుట్టేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి ఇదంతా ఇప్పుడు చూడండి నేను స్టార్టింగ్లో వన్ ఇంచ్ వరకు అయితే మనకి పైపింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ తర్వాత నుంచి స్టార్టింగ్ లాగా కొంచెం చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకుని ఇక్కడ స్టార్టింగ్లో ఫోల్డింగ్ పెట్టేసుకుని స్టార్ట్ చేస్తున్నాను లేకపోతే మనకి పోగులనే బయటకు వెళ్తాయి కదా అందుకని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి సో తర్వాత ఎన్నింగ్కి అంటే మనకి వన్ ఇంచ్ ముందే కదా క్లోజ్ అయిపోయింది అక్కడ కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు థ్రెడ్ పెట్టేద్దాము అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట కూడా ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసేయాలి ఎండింగ్లో కూడా మనం స్టార్టింగ్లో ఎలాగైతే ఫోల్డింగ్ ఇచ్చామో అలాగ ఇచ్చేస్తే మనకి పోగులు అనేవి రావు ఆల్రెడీ వన్ ఇంచ్ వరకు మనకి సిల్వర్ క్లాత్ అయితే ఉంది కదా ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా థ్రెడ్ పెట్టేసుకుని స్లోగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్లోగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ప్రాబ్లం ఏముండదు ఇలాగా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయారంటే మీకు అస్సలు మళ్ళీ కట్ చేసి కుట్టినట్టు అస్సలు ఉండదు వాళ్ళు కూడా కావాల్సినంత నెక్ ఎంత కావాలంతా వాళ్ళకి ఉంటుంది మనకు కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని ఎండింగ్ వరకు అయితే ఎండింగ్ వచ్చేసరికి కొంచెము థ్రెడ్ అనేది లోపలికే కట్ చేసుకోవాలండి బయట కట్ చేసుకుంటే మళ్ళీ థ్రెడ్ కనిపిస్తుంది కదా లోపలికే కట్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనకి హెమ్మింగ్తో పని లేకుండా పాదమించి తోటి పక్క నుంచి స్టిచ్ వేసేయండి మళ్ళీ హెమ్మింగ్ అయితే ఫినిషింగ్ అనేది డిఫరెంట్ వచ్చేస్తుంది స్టార్టింగ్ నుంచి మనకి స్టిచ్ అయి ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్లో కూడా ఇక్కడ కూడా అలాగే వేసేసుకుందాం ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా సో వరకు సో బయటకు తీసేసేయండి దారాన్ని సో ఇప్పుడు చూడండి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో సో మీరు బ్యాక్ నెక్ అయినా సరే ఫ్రంట్ నెక్ అయినా సరే మీరు చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే నేను చెప్పిన మెథడ్లో చేశారంటే ఫినిషింగ్ బాగుంటుంది వాళ్ళకి కావాల్సినంత నెక్ కూడా వస్తుంది సో భయపడకుండా ఎలా ఉంటుంది ఏంటి అని భయపడకుండా నేను చెప్పిన మెథల్లో అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఏదైనా సరే ఇదే కాదు ఏదైనా సరే మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్